శ్రీరామచంద్రుడు ఎక్కడ ఆవిర్భవించాడు? శ్రీరామచంద్రుడు ఉండేది ఎక్కడ? భారతదేశంలో. చెప్పండి, అయోధ్య కృష్ణుడు ఆవిర్భవించింది కదా, ద్వారకను పరిపాలించండి, మధురలో సంచారం చేసింది, జన్మించండి, బృందావనంలో ఆయన విహారం చేశాడు. మరి శివుడు ఆవిర్భవించింది ఎక్కడ? భారతదేశంలో. అనంటే శివుడు ఆవిర్భవించిన ప్రాంతమే తెలియదు మన శివభక్తులకు. రాముడు జన్మించినది రామ జన్మభూమి అయోధ్య, కృష్ణుడు జన్మించినది కృష్ణ మధురానగరం. మరి శివుడు జన్మించినది ఏది అంటే శివభక్తుడు సమాధానం చెప్పరు. కారణం ఏమిటి అంటే రామాయణ భాగవతాలు పరిచయం ఉన్నంటే శివపురాణం పరిచయం. అరుణాచలం అనే పేరు గల ఏ ప్రాంతం ఉన్నదో అక్కడ శివుడు లింగరూపంలో ఆవిర్భవించినాడు. ఇప్పుడు ఇది మామూలుగా మనం చెప్పుకునే సమాధానం. నేను కొన్ని మాటలు చెప్పిన తర్వాత మళ్ళా ఇదే ప్రశ్నలు వేస్తా, మీకు సమాధానం చెప్పాలి. శివునికి ఐదు ముఖాలు అని అనుకున్నాను. ఐదు ముఖాలు అని అంటే తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తరాలలో. ఒక ముఖంలో నుండి అగ్ని ఆవిర్భవించింది దక్షిణ ముఖంలో నుండి, ఒక ముఖంలో నుండి వాయువు ఆవిర్భవించినాయి, ఇంకో ముఖంలో నుండి నీళ్లు పుట్టినాయి పశ్చిమ ముఖంలో నుండి, పై ఉండేటువంటి ముఖం ద్వారా ఆకాశం వచ్చినాయి. పృథ్వీ తేజ వాయువు ఆకాశాలు ఆయన ఐదు ముఖాల్లో నుండి ఆవిర్భవించినాయి. బ్రహ్మదేవుడిని జగత్తు సృష్టి చేయమని అన్నాడు నారాయణమూర్తి. జగత్ యొక్క సృష్టి చేయగా అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేయమని ఆజ్ఞాపిస్తున్నావు, కానీ సాధనాలు ఏవి? కుమ్మరివాణి కుండ తయారు చేయమని అన్నాను. మట్టి లేకపోతే వాడు ఎక్కువ తయారు చేస్తారు, సాధన లేకపోతే చక్రం ఉండాలి, దండం ఉండాలి, మన్ను ఉండాలి, సాధన ఏది అన్నాడు. అంటే అప్పుడు శివుని యొక్క ఐదు ముఖాల్లో నుంచి వచ్చినటువంటి పంచభూతాలను సాధనంగా తీసుకొని జగత్తు యొక్క సృష్టి చేయను. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేసిందంటే శివుని ముఖ పంచముఖాల్లో నుండి ఆవిర్భవించిన ఆ పంచభూతాలను ఒక చోటికి చేర్చి, ఆ ఒక్క చోటికి చేర్చే విధానం కూడా ఉన్నది ఉపనిషత్తులతో. నీళ్ళని ఎంత రొట్టెలు తయారు చేయాలంటే నీళ్ళు ఎంత పోయాలి, ఎంత దానిలో వేడితో దాన్ని కాల్చాలి అనేటువంటి ఉన్నట్టుగా, ఏ వస్తువును ఉత్పత్తి చేయాలి అంటే పంచభూతాల యొక్క కలయిక సమ్మేళనం ఎంత చేయాలి అని దాన్ని పంచీకరణ ప్రక్రియ అంటారు. శంకరాచార్యుల వారు పంచీకరణ ప్రక్రియ అని కొన్ని తయారు చేస్తున్నారు. ఏ ఏ పాటలో ఉండాలి ఈ దృష్టితో ఆలోచన చేసుకున్నట్టయితే, నువ్వు ఊరే శంఖాన్ని, నువ్వు ఊపేటువంటి డమరు కానీ,
ఏ విగ్రహాన్ని లేదా ఏ వస్తువును 86 లక్షల జీవరాశుల యొక్క ఉత్పత్తికి కారణమేది అంటే పంచభూతాలు. జగత్తులో ఏ వస్తువు తీసుకున్నా ప్రతి వస్తువులో పంచభూతాలు అంటే కలిగిన పంచభూతాలు కలగలింది ఏ వస్తువులో ఇదొకటి. ఇప్పుడు ఏది దేని నుండి పుడుతుందో అది దానికంటే వేరు కాదు. ఇదొక సూత్రం. ఏది దేని నుండి పుడుతుందో అది దానికంటే వేరు కాదు. ఉదాహరణకు మట్టి నుండి కుండ పుడుతుంది. కుండ మందుకన్నా వేరా మన్నేనా? దారాల నుండి బట్ట పుడుతుంది. ఇప్పుడు దారాల కంటే వేరా లేకపోతే దారాలేనా? బట్ట ఏది దేని నుండి పుడుతుందో అది దానికంటే వేరు కాదు. ఇది ఒక పెద్ద సూత్రం. ఇప్పుడు జగత్తులో ఉన్న వస్తువులన్నీ దేని నుండి పుట్టినాయి? పంచభూతాల నుండి పుట్టినాయి. అందుకని వస్తువులన్నీ పంచభూతాల కన్నా వేరు కాదు. ఆ పంచభూతాలు ఎక్కడి నుంచి పుట్టినాయి? పుట్టినాయి. అందుకని జగత్తులో ఉన్న ఏ ఒక్క వస్తువు తీసుకున్నా కానీ ఆ వస్తువులన్నింటిలో ఎవరున్నారు? శామరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. ఈ అనంత బ్రహ్మాండాలంతా కూడా మహాదేవుని చేత వ్యాపింపబడి ఉన్నాయి. శివుడు లేని చోటంటూ ఏదీ లేదు. శివుడు వ్యాపకుడై ఉన్నాడు. అటువంటి మహాదేవుడైనటువంటి శివుణ్ణి ఉపాసించాలి అనంటే లింగరూపంలో ఆయనను పూజించాలి. లింగరూపంలో పూజించినట్టయితే విశ్వాన్ని పూజించినట్టు అవుతుంది. ఇది మన ప్రాచీన పరంపర. అనేక వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఒక్క శివలింగాన్ని దర్శిస్తేనే అష్టమేధ యాగం చేసిన ఫలం వస్తుంది అనంటే, అటువంటి 1000 శివలింగాలను ఒకచోట దర్శించినట్టయితే ఒకేసారి 1000 అష్టమేధ యాగాలు చేసినటువంటి పుణ్యఫలాన్ని మనం పొందుతాము. అటువంటి చక్కని అవకాశం మనకు లభించాలి అనంటే జగిత్యాల జిల్లాలోని పులాస గ్రామంలో ఉన్నటువంటి సహస్రలింగేశ్వర దర్శనాన్ని చేసుకుని తీరవలసిందే. అటువంటి పరమ పావనమైనటువంటి ఈ చోట ఒకే ప్రాంగణంలో ఒకే గర్భాలయంలో సహస్రలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. సుమారు 7 సంవత్సరాలు గడిచి ప్రతి దినము పూజ నిత్యధూపదీప నైవేద్యాలతో విరాజిల్లుతున్నటువంటి ఈ పరమ పావనమైనటువంటిది భవిష్యత్తులో మహాక్షేత్రముగా రూపొందేటువంటి అవకాశాలున్నాయి. అందుకని భక్తులైన మీరంతా కూడా ఈ సహస్రలింగేశ్వరుని దర్శనం చేసుకుని ఈశ్వర కృపా కరుణా కటాక్షాలను పొందాలి అని చెప్పి మేము ఆశిస్తున్నాం. మహాదేవ ఈ ఆలయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరైతే సహాయాన్ని అందించినారో వాళ్ళందరికీ కూడా ఈశ్వరుని యొక్క పరిపూర్ణానుగ్రహ కటాక్షాలు లభించాలి అని చెప్పి మా గురించి ప్రార్థన చేస్తున్నాం.